కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదు అని హెచ్చరించిన ఎస్ఐ స్వామినాయుడు కాకినాడ జిల్లా కోటనందూరు ఎస్ఐ పివిఎస్ స్వామినాయుడు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, కోడిపందాలు, జోదాలు, అశ్లీల నృత్యాలు లాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని అన్నారు. కోడిపందాలు, గుండాట వంటి కార్యక్రమాలకు ఎటువంటి పర్మిషన్ లేదని తెలియజేశారు. ముగ్గుల పోటీలు, ఆటపాటలతో బంధువులందరూ సుఖ సంతోషాలతో సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని అన్నారు. కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అసాంఘిక పనులు చేసినా కోడిపందాలు, గుండాట, పేకాట ఇటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు ఆటలకి ఎక్కడ పర్మిషన్ లేదు. మన అలాగే మా జిల్లా ఎస్పీ, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు ఆదేశాల ప్రకారం జిల్లా అంతటా కూడా అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి సంప్రదాయ సంక్రాంతి సంబరాన్ని చెప్పేసి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మా కోటనందూరు పరిధిలో కూడా ఈ రోజు 11వ తారీఖున కూడా మన మదర్ కాలేజ్ గ్రౌండ్లో సంప్రదాయ సంక్రాంతి సంబరాన్ని నిర్వహిస్తున్నాం. అందులో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంప్రదాయంగా ఈ పండుగను అందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. ముగ్గుల పోటీలు, ఆటపాటలు ఇటువంటి వాటిని సంప్రదాయబద్ధంగా జరుపుకొని మీ పిల్ల పాపలతో ఈ సంక్రాంతిని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కోడి మరీ ఒకసారి చెప్తున్నాం, కోడి పందాలు, గుండాట, ప్యాకెట్ ఇటువంటి అటువంటి ఎక్కడ పర్మిషన్లు కానీ ఇటువంటివి ఏమి ఉండవు. అందువల్ల అటు అపోలకు వెళ్లకుండా అటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఆటలకి పాలు పంచుకోకుండా సంప్రదాయంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.